విజయవాడలో దుర్గమ్మ ఆలయం దగ్గర కృష్ణ పుష్కరాల సందర్భంలో అనేక దేవాలయాలను నేలమట్టం చేయడం జరిగింది. ప్రభుత్వమే నేలమట్టం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం సమయంలో వచ్చిన కాడ నుంచి దగ్గర నుంచి కూడా పిఠాపురంలో కానీ అలానే అమ్మవారి గుడి అయినటువంటి భీమవరంలో కానీ నెల్లూరులో కానీ ఇక్కడ ఈ అంశాలు దఫదఫాలుగా జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉండే పరిస్థితిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ అంశాల మీద ఒక జుడిషియరీ ఎంక్వైరీ చేయాలనేది బీజేపీ డిమాండ్ చేస్తూ ఈ అంశాలు ఆధారంగా ఒక వైట్ షీట్ను పబ్లిష్ చేయాలి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, దాని స్వరూప స్వభావాలు ఏంటి అనేది ప్రభుత్వం ఒక వైట్ షీట్ని వేయాలని. నిన్న మొన్న ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వ అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమాల మీద ప్రజలు ఉగ్ర స్వరూపాన్ని ధరించారు. దాన్ని సవ్యంగా ఆలోచించడం లేదు అధికార వ్యవస్థ. దాన్ని ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అన్నారు. ఫుడ్ మాఫియా మన ఏలనలో మొట్టమొదటిసారిగా శవరమ అరేబియన్ ఫుడ్ తో సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం సందర్భంగా స్వాగతం సుస్వాగతం. మా వద్ద మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, శవరమ మరియు చికెన్ ఎగ్ వెజ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, చైనీస్ ఐటమ్స్ లభించును. ఫుడ్ మాఫియా సుబ్బమ్మదేవి స్కూల్ రోడ్డు, ఆర్ఆర్పేట, ఏలూరు. 9054 91666. ప్రధానికంలో ఆ రెచ్చిపోయే ధోరణి వచ్చింది. దీన్ని ప్రభుత్వ అధికారులు సక్రమంగా అంచనా వేయడం లేదు. కాబట్టి బీజేపీ దీని మీద ప్రజా ఉద్యమాన్ని, ప్రజా ఆందోళన నిర్మాణం చేస్తాం. ఈవేళ విశ్వహిందు పరిషత్ ఈవేళ 11వ తేదీన 4 గంటలకి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయ దగ్గర 11వ తేదీన ఉద్యమం చేస్తుంది. దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది. రేపు జనసేన బీజేపీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త వాళ్ళ గృహాల్లో లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ధరించి జరిగినటువంటి కార్యక్రమాలకు నిరసనగా 11 నుంచి 12 గంటల వరకు నిరసన దీక్షని ప్రతి వాళ్ళు చేపడుతున్నారు. అదేవిధంగా మరొక ప్రజాందోళన రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకత్వం కూడా తరలి ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేయాలనేది, ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన. హిందుత్వం మీద దాడి జరిగితే దాన్ని తిప్పి కొట్టాలి. నిన్న రాత్రి నుంచి బీజేపీ కార్యకర్తలు అనేక మందిని గృహ నిర్బంధం చేశారు అధికారులు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది వాస్తవమైనటువంటి వాళ్ళ ఆలోచన కాదు. ఉద్యమాన్ని సవ్యంగా అర్థం చేసుకోలేనటువంటి వైఖరితో నిన్న అరెస్టులు, ఈవేళ వాళ్ళని రిమాండ్ పంపించాలనే ప్రయత్నాలు, అలానే బీజేపీ కార్యకర్తలను గృహ నిర్బంధం, ఇక్కడ రానివ్వకుండా ఉండే చేసే ప్రయత్నాలు, దీన్నన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తిప్పికొడుతుంది.